విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చాయి. కేజీ టు పీజీ నిర్బంధ విద్య, కార్పొరేట్ పాఠశాల నియంత్రణ, విద్యాశాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కసారిగా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఘోషామహల్ స్టేడియంకు తరలించారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థి సంఘాల డిమాండ్లు ఏంటి? సతీష్, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, అట్లనే విద్యాశాఖలో ఉన్న భర్తీలను వెంటనే పూర్తి వెంటనే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, అట్లనే కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి. అందులో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. వాటినన్నింటినీ నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తేవాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈరోజు సెలో క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులందరూ కూడా కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా క్యాంప్ కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అడ్డుకున్న పోలీసులకు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తోపుల వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్తగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు విద్యార్థులందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఘోషామహల్ స్టేడియం కి తరలించడం జరిగింది. విద్యార్థులు దఫదఫాలుగా వాళ్ళు టీమ్స్ గా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొదటగా కొంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళని అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంటనే మరో విడత విద్యార్థులు పక్క ఎదురుగా ఉన్న రోడ్లోంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చి పడుతుంటూ వాళ్ళని నిలువరించడానికి పోలీసులు ఒకంత తీవ్ర ప్రయాస ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తం మీద విద్యార్థులు తమ డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలి. ఏదైతే సీఎం కేసీఆర్ ఆయన ఇచ్చిన హామీలని ఆయనే అమలు చేయడం లేదు, ఆయనే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ఇప్పిస్తామని చెప్పారు. అటువంటిది ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదంటూ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వెంటనే వీటినన్నింటినీ కూడా తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నేతలు చెప్పడం జరుగుతుంది సతీష్. పేద విద్యార్థులము ఈ రోజు చదువుకు దూరం అవుతున్నాము, బడి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి మా కేజీ టు పీజీ ఉచిత విద్య అందివ్వచ్చు అని చెప్పేసి అడగడం కూడా వస్తే అక్రమంగా అరెస్ట్ చేసి అమ్మాయిలు కూడా జెంట్స్ పోసిన పోలీసులతో జుట్లు లాగి మరి ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేయడం అంటే చాలా సిగ్గుచని చెప్పేసి భావిస్తున్నాం. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తా అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆచరణలో అలాంటి సమస్యలు పరిష్కరించలేదు. ఈ రోజు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. అయినా స్పందించకపోతే ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిచ్చాం. ఈ రోజు కర్కశంగా పోలీసులు, సీఎం, ప్రభుత్వ అధికారులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి ఈ రోజు దుర్మార్గంగా వివరిస్తున్నారు. ఇక్కడ